మైనారిటీ కి చెందిన వ్యక్తిగా ముస్లిం సోదరుడిగా ఈ నంద్యాలలో జరుగుతున్న అంశాన్ని అంటే ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అంటూ పదే పదే తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే బెయిల్స్ ఇవ్వడం అంటే కావాలని చెప్పేసి బురద జల్లే రాజకీయాలే చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని చేస్తున్నారు. సలాం కుటుంబానికి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? దాన్ని అడ్డుపడుతుంది ఎవరో కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలా వద్దా అంటే ఏం చెప్తారు? కేవలం వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ సులభం కోసం మాట్లాడుతారే తప్ప ప్రజల సంక్షేమం కోసం కానివ్వండి, ప్రజలు ఇబ్బందులు పడతారు అనే ఒక ఆలోచన విధానంతో అయితే కాదు. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రధానంగా కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీద ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అంటూ ఆరోపిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆసిఫ్ గారు ఉన్నారు, షేక్ ఆసిఫ్ గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. ఆసిఫ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక మైనారిటీకి చెందిన వ్యక్తిగా ముస్లిం సోదరుడిగా ఈ నంద్యాలలో జరుగుతున్న అంశాన్ని అంటే ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అంటూ పదే పదే తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద, మీరు ఎలా చూస్తారు? ఒక పార్టీ కార్యదర్శిగా కాకుండా ఒక ముస్లిం సోదరుడిగా చెప్పండి, ఎలా చూస్తున్నారు ఈ సంఘటనని? ఇప్పుడు అది దురదృష్టవశాత్తు జరగకూడదు, జరగరాని సంఘటన జరిగింది. దాన్ని కావాలని రాద్ధాంతం చేసి దాని మీద ఏదో లబ్ధి పొందుదాం, శివరాజకీయాలు చేద్దామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం చాలా బాధాకరం, దురదృష్టవశాత్తు చాలా బాధాకరంగా ఉంది. ఈ వీటిని కూడా వదలకుండా ఒక మైనార్టీ కుటుంబం వాళ్ళ బాధలు తట్టుకోలేక ఎవరైతే సీఏను హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళు చేసిన వాళ్ళ చిత్రహింసలకి ఏదో వాళ్ళు మనస్తాపనతో వాళ్ళు మృతి చెందారు. దాన్ని ప్రభుత్వానికి లింగు పెట్టడం అనేది చాలా దారుణం. ఇది దీని మీద ఇప్పుడు ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఎవరైతే దోషులు ఉన్నారో ఎంతటి వారినైనా సరే మీరు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని చెప్పేసి ఒక సీఏ రేంజ్ మీద ఉన్న ఒక సీఏ గారి మీద ఇలాగా చర్య తీసుకోవడం, అలాగే హెడ్ కానిస్టేబుల్ మీద చర్య తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి జైలు పంపిస్తే వాళ్ళ తెలుగుదేశంలో ఉన్న రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉండి ఒక న్యాయవాది వాళ్ళకి బెయిల్ ఇప్పించడం, ఇక్కడ వాళ్ళ తెలుగుదేశం నాయకులే మళ్ళీ దీని మీద ఏదో రాద్ధాంతం చేసి ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకుందాం అని చెప్పేసి ఇది ఒక కావాలని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైతే సంఘటన జరిగింది దురదృష్టవశాత్తు, దాన్ని కావాలని చెప్పేసి రాజకీయం చేస్తూ ఇక్కడ కొంతమంది అందుట్లో మైనార్టీలు ఉన్నారు. ఆ మైనార్టీలు మాట్లాడుతున్నారు. గుంటూరులో నారాహమారా సభలో వాళ్ళ పిల్లలు వాళ్ళ హక్కులు అడగడానికి మాకు ఒక మైనార్టీ మంత్రి లేడు, ఒక మైనార్టీ ఎమ్మెల్యే లేడు, మాకు మేము మిమ్మల్ని అడుగుతున్నాం మా మైనార్టీలకి మీరు ఏం మేలు చేస్తున్నారు, మాకు ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు అని చెప్పేసి అడిగినందుకు వాళ్ళకి గెంటేసి వాళ్ళకి దేశద్రోహ కేసులు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న ముస్లిం నాయకులు ఎవరు అడగలా? ఈరోజు దురదృష్టవశాత్తు జరిగిన దాని గురించి వాళ్ళ కావాలని రాద్ధాంతం చేస్తూ ఇదే మాకు అవకాశం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి ఆ రోజులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో ఎవరికి ఒక ముస్లింకి ఒక మంత్రి పదవి ఇవ్వలేదు, అలాగే ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కావాలని చెప్పేసి ఈరోజు దాని మీద బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలకి ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకొని వదిలేసిన ఘనత చంద్రబాబు నాయుడిది. ఈరోజు ఆసిఫ్ గారు ఇక్కడ ఒక నిమిషం, ఆసిఫ్ గారు ఇక్కడ మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు ఇందాక మీరు చెప్పినట్టు టీడీపీ న్యాయవాది వల్లే బెయిల్ వచ్చిందని. దీనికే టీడీపీ వాళ్ళు ఇస్తున్న కౌంటర్ న్యాయవాదులు ఇస్తారా బెయిల్లు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని? అంతే, న్యాయవాదుల వల్ల టీడీపీకి చెందిన న్యాయవాదుల వల్ల బెయిల్ వస్తాయా, కోర్టుల వల్ల బెయిల్ వస్తాయా, ఏంటి ఆరోపణలు అనేది? ఇప్పుడు న్యాయ వ్యవస్థని ఎలాగా వాడుకుంటున్నారో, దిగజారుస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. న్యాయ వ్యవస్థ అనేది ఆయన చంద్రబాబు నాయుడు కనుసనలోనే జరిగే విధంగా జరుగుతుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు.
సెలవుల రోజుల్లో కూడా బెయిల్స్ వచ్చేస్తున్నాయి. మళ్ళీ జరిగిన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే బెయిల్స్ ఇవ్వడం అంటే కావాలని చెప్పేసి బురద జల్లే రాజకీయాలే చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని చేస్తున్నారు వాళ్ళ మనుషులతో. అంటే ముస్లిం ఓటు బ్యాంక్ని టీడీపీయే వాడుకుందా వైసీపీ కూడా వాడుకోవట్లేదా అనేది. టీడీపీ వాడుకున్న దాంట్లో స్పష్టంగా మీకు చెప్తాను, ఏ ఒక్కటైనా సరే వాళ్ళు ఏమైనా హామీలు నెరవేర్చారా? 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు వాళ్ళు. నెరవేర్చకపోగా ఓన్లీ గ్రాఫిక్స్ చూపించారు. గ్రాఫిక్స్ చూపించేసి హజ్ హౌస్లు అన్నారు, అయ్యి అన్నారు, ఈ అన్నారు అంతే. ఒక్క ఉదాహరణకి చెప్తున్నాను నేను, ఒక ముస్లిం మైనార్టీకి ఒక ఏమైనా మంత్రి పదవిని కానీ ఇవ్వగలిగారా? ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వగలిగారా చెప్పండి? కేవలం కావాలని చెప్పేసే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలు ఈ దేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదు. అలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఒక మంచి ముఖ్యమంత్రిగా, మైనార్టీలుగా అండదండగా. మరి ఆ రోజుల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు పెద్దపీట వేసి 4% రిజర్వేషన్ ఇచ్చి ఫీజు రిమెంబేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలు ఉన్నత స్థానానికి ఎదిగారు డాక్టర్లు ఇంజనీర్లుగా. మరి ఆయన తనయుడు ఈరోజు ఇప్పుడు అమ్మఒడిలో ఉంది, అమ్మఒడిలో ముస్లిం పిల్లలు ఎంతోమంది ఉన్నారు. విద్యా కానుక కానివ్వండి, జగనన్న కానుక కానివ్వండి, ఎంతోమంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. అనేక కులాల వాళ్ళ పిల్లలందరూ లబ్ధి పొందుతున్నారు ఈ సంక్షేమ పథకాల వల్ల. కావాలని చెప్పేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షోభంలో కూడా, కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిన్న ఇమాములకి మౌజన్లకి కూడా గౌరవవేతనం రిలీజ్ చేశారు 23 కోట్ల 70 లక్షల రూపాయలు సుమారు. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు. మరి ఇప్పుడు కలెక్టర్ గారి ద్వారా నంద్యాల విషయం జరిగింది, వాళ్ళ అత్తగారికి 25 లక్షల రూపాయలు చెక్కు కలెక్టర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఏదైనా సరే జరిగితే, ఏదైనా సంఘటన జరిగితే వెంటనే వాటి మీద చర్యలు తీసుకొని వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే. కానీ సలాం కుటుంబానికి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు నిన్న మీ ప్రభుత్వం ఇచ్చిన 25 లక్షల చెక్కును కూడా వాళ్ళు తిరస్కరించడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ బెయిల్ రద్దు చేసి జైలుకి పంపించాలి అనే డిమాండే తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడారు ఈ విషయంలో, మీరు ఏం చెప్తారు? ఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళకి బెయిల్ రద్దు చేయించండి అని చెప్పారు. అదే పని మీద ఉన్నారు. కానీ వాళ్ళకి కొమ్ము కాస్తుంది ఎవరు? తెలుగుదేశం నాయకులు. ముస్లిమ్స్గా నేను కూడా చెప్తున్నాను, జరగరాని దుర్ఘటన జరిగింది. జరిగిన దాని మీద దాన్ని రాతాంతం చేసేసి ఏదో ముస్లిమ్స్ని మళ్ళీ ఏదో మాయమాటలు చెప్పేసి ముస్లిమ్స్ అందరూ ఆయన వైపు ఉన్నారని చెప్పేసి, లేకపోతే ముస్లిమ్స్కి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేసేస్తున్నారని చెప్పి చెప్పడం అది వాస్తవం కాదు. ముస్లిమ్స్లో పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముస్లిమ్స్కి అండగా ఉంటారు, వాళ్ళ నాన్నగారు ఎలాగైతే అండగా ఉన్నారో ఆయన కూడా అండగా ఉంటారు అని మేమందరం ముస్లిమ్స్గా మేము నమ్ముతున్నాం. అంటే వరుసగా ఇప్పుడు నంద్యాలలోనే 2 రోజుల క్రితం మరొక సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది, వైసీపీకి చెందిన ఎమ్మెల్యే టార్గెట్ చేశారు అనేది మీరు వినే ఉంటారు. అది కూడా అంటే అదే కర్నూలు జిల్లా అదే నంద్యాలలో వరుసగా వెలుగు చూస్తున్న సంఘటనలు, ఇది ముస్లింలను టార్గెట్ చేసినట్లు కాదా అనేది కూడా ఒక ప్రశ్న. అవన్నీ కావాలని చెప్పేసి రాజకీయం చేస్తూ ఏదేదో మాట్లాడుతున్నారండి వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఎదగలేరు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆయన తీరును చూసి ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ట్విట్టర్లో పెట్టేసి మాట్లాడడం, కరోనాలో ప్రజల్లో ఒక్కడైనా ఏ తెలుగుదేశం నాయకులైనా ప్రజల్లోకి వచ్చి తిరిగారా? ఆ ప్రజా సమస్యలు ఏమి తెలుసుకున్నారా? ఏదో కావాలని చెప్పేసి ఓ ధర్నాలని అయ్యని ఇయని హడావుళ్ళు చేసేసి బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఉన్నాను అని ఒక ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళ నాయకులు కానీ ఆడిని కానీ చేస్తున్న డ్రామా ఇదంతా. అంటే ఈ ఘటనతో మైనార్టీ ఓటింగ్ ఓటు బ్యాంక్ కొల్లగొట్టే అవకాశం ఏమైనా ఉందా? అదే రాజకీయం జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి మైనార్టీలు ముస్లింలు దూరం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇది జరగరాని సంఘటన అండి, చాలా బాధాకరం. మేమందరం కూడా బాధపడుతున్నాం. దాంట్లో ఇంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తారు ముస్లింస్ అనేది ఆయన భ్రమ. అది చంద్రబాబు నాయుడు భ్రమ. అది ముస్లింస్లు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలి అని మంచి ఒక సంకల్పంతో ఉన్నారు ముస్లింస్ అందరూ. అంటే ఇది ఒక రాజకీయంగానే చూస్తున్నారా మీరు కూడా? నేను అడిగేది ఒక రాజకీయ
దోబూజులాట ఆడుతుందా తెలుగుదేశం పార్టీ రాజకీయంగానే అక్కడ ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే దాన్ని రాజకీయమే చేస్తుందా లేదంటే ఆ కుటుంబం తరపున ఏమన్నా పోరాటం చేస్తుందా న్యాయం కోసం కుటుంబం తరపున పోరాటం చేయడం అనేది కరెక్ట్ కాదు అది ఇది కావాలని చెప్పేసి శవరాజకీయాలు చేస్తున్నారు రాజకీయం కాదు శవరాజకీయం చేస్తున్నారు కానీ ఆ కుటుంబం కోసం ఏం చేయట్లేదు ఇది కావాలని ముమ్మాటికి వాళ్ళు కావాలని చెప్పేసి రాద్ధాంతం చేస్తున్నారు అంతే ఒక ముస్లింగా నేను చెప్తున్నాను అది కావాలని చెప్పేసి బుర్దజల్లే రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆదరణ విమానాలు చూసి ఓర్వలేక మేము కూడా ఉన్నాం అనే ఒక ఉనికిని కాపాడుకోవడానికే ఈ డ్రామాలని చేస్తున్నారని చెప్పేసి నేను అంటే ఇటువంటి వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటదంటారా వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మరు వాళ్ళ మాటలు నమ్మలేకే కదండి మాకు అధికారం వచ్చింది ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు వాళ్ళు వాళ్ళు చేసే డ్రామాలు ఇన్ని రోజులు లేని ఈ చిన్న ఈ జరిగిన సంఘటనకి ఇలాగ వచ్చేసి రాద్ధాంతం చేయడం అనేది ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు కావాలని వాళ్ళ మనసులే బెయిల్ ఇప్పించేసి వాళ్ళే కావాలని చెప్పేసి బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు రైట్ ఇక ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ మీ మీద కొన్ని విమర్శలు చేస్తుంది ఆల్రెడీ ఒక డెడ్ లైన్ కూడా విధించారు సంక్రాంతి లోపు గతంలో అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 12 లక్షల ఇల్లు రెడీగా నిర్మించి ఉంటే వాటిని ఎందుకు ఇవ్వట్లేదు అనేది మీ పరిధిలో అటువంటి ఏమన్నా ఉన్నాయా ఎందుకు ఇవ్వలేదు అంటే ఏం సమాధానం చెప్తారు ఏమండి గతంలో ప్రతి పేదవాడి సొంతింటి కల అలాంటి కళను నెరవేరుస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళు వడ్డీలకు తీసుకొచ్చి మీకు డబ్బులు కట్టారు మీరు మీ హయాంలో మీరు ఏమివ్వగలిగారు ఏమివ్వలేకపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి లేకుండా నేను ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానంటున్నారు కొంత టైం కూడా ఇప్పుడు మొన్న నాన్నగారు చెప్పారు మొన్న డెఫినెట్గా ఇస్తాను అన్నారు ఇస్తారు కానీ దాన్నే పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలకి ఎలా అడ్డుపడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు దాంట్లో కూడా డ్రామాలు చేసేసి ఏదేదో మాటలు మాట్లాడేసి ఇళ్ల పట్టాల్లో కూడా రాద్ధాంతం చేస్తున్నారు పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల్లో కోర్టులకు వెళ్ళి ప్రతి దానికి కోర్టుని ఆసరాగా పెట్టుకొని న్యాయ వ్యవస్థని దిగజారుతుంది అంటే ఇక్కడ రెండు అంశాలు ఆసిఫ్ గారు ఇక్కడ రెండు అంశాలు ఒకటి మీరు ఇస్తానన్న ఇళ్ల స్థలాల పట్టాలు ఇంకా ప్రజలకు ఇవ్వలేదు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టించి రెడీగా ఉంచిన ఇల్లు కూడా ఇవ్వలేదు అనేది ఇవ్వండి ఇప్పుడు కట్టించి ఇచ్చేసి కొంత ఇచ్చేస్తాం మళ్ళీ కొంత కూడా మిగతా కూడా ఇవ్వాలిగా అందరికి ఇవ్వాలిగా అందరికి ఇస్తామంటున్నారుగా ఇవ్వనైతే ఆయనలాగా అయితే గ్రాఫిక్లు చూపించడం కానీ డబ్బులు వసూలు చేయడం కానీ అలాంటిది ఏం లేదుగా ఇస్తానని చెప్తున్నారు కదా ఇస్తారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది 4 రోజులు 3-4 డేట్లు అయినాయి కరోనా వల్ల కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడడం వల్ల కానివ్వండి అయింది మళ్ళీ తప్పకుండా ఇళ్ల పట్టాలు పేదవాళ్ళకి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం ఖాయం అంటే సంక్రాంతి లోపు పాత ఇళ్ల స్థల ఇల్లు ఇవ్వకపోతే గనక నిరసనలు తెలియజేస్తాం రోడ్డెక్కి ధర్నాలు చేస్తాం అంటుంది తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతు ఇచ్చే పరిస్థితి ఉందా నేను అడిగేది నిజంగా అన్ని ఇల్లు ఉన్నాయా 12 లక్షల ఇల్లు రెడీగా ఉన్నాయా ప్రజలకి బాగా తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంకల్పంతో పేదవాడికి ఒక ఇంటి కల నెరవేర్చాలనే ఒక ఆశయంతో ఉన్నారని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు దాన్ని అడ్డుపడుతుంది ఎవరో కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రెడీ అయ్యారు 2,000 ఎకరాల్లోనే ఇష్యూ నడుస్తుంది కోర్టు వివాదం మిగిలిన 58,000 ఎకరాల్లో ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా ఇప్పుడు టీడీపీ ప్రశ్నిస్తుంది అవేమన్నా ఇచ్చే ఆలోచన చేస్తుందా మీ ప్రభుత్వం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి గ్యారంటీగా ఇస్తారు కానీ టీడీపీ చెప్పే దాంట్లో అర్థం అనేది అసలు ఏమీ లేదు వాళ్ళు కావాలని చెప్పేసి ఏదోదో మాటలు మాట్లాడుతున్నారు కానీ ఒక పక్కన అడ్డుపడుతూ ఇంకో పక్కనేమో ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళని నమ్మి ప్రజలు ఎంత నష్టపోయారో ప్రతి చిన్నవాడు కూడా ఒక రిక్షా కార్మికుడు కూడా అప్పు చేసి తీసుకొచ్చి వడ్డీలకి కాల్మని వడ్డీలు తీసుకొచ్చి కట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అలా మోసం చేశారు వాళ్ళు ఈరోజు ఇస్తాను నేను మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అనే మాట మీద నిలబడి ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాల్లో ఆ హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని వస్తుంటే కావాలని చెప్పేసి కోర్టులు అని చెప్పి లేకపోతే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కానీ ధర్నాలని చెప్పేసి
కావాలని చెప్పేసి ఇది రాద్దాంతం చేస్తున్న విషయం ఏ పేదవాడిని అడిగినా చెప్తారు మా ఇళ్ళ పట్టాలు ఇవ్వనీయకుండా అడ్డుపడుతుంది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇవ్వాలనే మంచి సంకల్పంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి సొంతింటి కలని నెరవేర్చడానికి ఆయన ముందుంటారని చెప్పేసి నేను చాలా సగౌరవంగా చెప్తున్నాను స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి సంబంధించి ఇంకా మీకు అంటే మీ పార్టీకి మీ ప్రభుత్వానికి అలాగే ఎన్నికల కమిషన్కి మధ్య యుద్ధం అలాగే కంటిన్యూ అవుతుంది కోర్టులో కూడా కేసు నడుస్తోంది కానీ ఎన్నికలు నిర్వహించము అని చెప్పి తేల్చి చెప్పేసింది మీ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించే తీరుతామని చెప్పి ఎన్నికల కమిషన్ పట్టుబడుతోంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలా వద్దా అంటే ఏం చెప్తారు ఆ రోజు వారంలో అయిపోయే ఎలక్షన్స్ ని కావాలని ఉద్దేశపూర్వకంగా అడ్డుపడింది ఎవరు ఇప్పుడు అప్పటికి అసలు కరోనా ఇక్కడ ఇండియాలో అంతగా వ్యాప్తి చెందలేదు చందన్ దాన్ని కావాలని చెప్పేసి దాన్ని ఒక ఇక్కడ స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు గెలవలేమనే ఒక భయంతో కావాలని చెప్పి వాళ్ళ మనిషితో ఎలక్షన్స్ ఆపించారు ఈ రోజు కరోనా విజృంభిస్తుంది విజృంభిస్తున్న సమయంలో ఎలక్షన్స్ పెట్టమంటున్నారు అంటే కేవలం వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ సులభం కోసం మాట్లాడుతారే తప్ప ప్రజల సంక్షేమం కోసం కానివ్వండి ప్రజలు ఇబ్బందులు పడతారు అనే ఒక ఆలోచన విధానంతో అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏది అన్నీ ఇప్పుడు కరోనా సంక్షేమంలో ఎన్ని సంక్షేమ పథకాలు రిలీజ్ చేశారో ఎంత హామీలు ఇచ్చిన హామీలు 90% పూర్తి చేశారు ఆ హామీలను నెరవేర్చేసుకుంటున్నారు నెరవేరుస్తున్నారు తప్పకుండా కరోనా కొద్దిగా సడలింపు కొద్దిగా రిలీజ్ సడలింపు జరగంగానే పెడదాం అంటున్నారు కానీ పెట్టమని అయితే చెప్పట్లేదుగా అంటే దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఆల్రెడీ మొన్నే ఫలితాలు కూడా వచ్చేసినాయి బీహార్లో జరిగినాయి మధ్యప్రదేశ్లో జరిగినాయి పక్కనే ఉన్న తెలంగాణలో జరిగినాయి దుబ్బాకలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగితే నష్టం ఏంటి అనేది దేశవ్యాప్తంగా అంటే కరోనా వైరస్ ని కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని విధాలుగా ఉంది అక్కడ తక్కువ ఉండొచ్చేమో లేకపోతే అక్కడ సరిగ్గా కరోనా అక్కడ తక్కువగా ఉంది మాకు కొద్దిగా ఇక్కడ ఎక్కువగా ఉంది కరోనా ఇప్పుడు కేసులు వస్తానే ఉన్నాయి ఇంకా ప్రజలు సంక్షేమం కోరి ప్రజల మంచి కోరి ప్రజల కోసం ఆలోచించే మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ పెడతాం స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తాం తప్పకుండా మేయర్ సీట్ను కూడా కైవసం చేసుకుంటాం ఏకగ్రీవాలు రద్దయితే కనుక గతంలో ఏకగ్రీవాలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు రీనోటిఫికేషన్ ఇస్తే కొత్త నోటిఫికేషన్ ఇస్తే అవన్నీ రద్దయ్యే అవకాశం ఉంది అప్పుడు ఏంటి పరిస్థితి మళ్ళీ ఇంతకుముందు అనుకున్న మెజార్టీ వస్తుందా ఇంతకుముందు అనుకున్నట్టు ఏకగ్రీవాలు జరుగుతాయా మళ్ళీ ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఉంటుందా ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఇంతకుముందు అనుకున్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది ఏకగ్రీవం అనేది ఆ టైంని బట్టి ఆ సందర్భాన్ని బట్టి అప్పుడు నిర్ణయిస్తాం అంటే కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే ప్రజలు బయటకు వస్తారా ఓటు వేయడానికి ఇళ్లలోంచి మీ ఏరియాలో పరిస్థితి ఏంటి కరోనా తగ్గింది స్పందన ఎలా ఉంది కరోనా తగ్గింది కరోనా అంతగా లేదు ఇక్కడ ఆంధ్రాలో అని అనుకుంటే ప్రజలే స్వస్థంగా బయటకు వచ్చి ఓట్లు వేస్తారు మేము చెప్పిన అవసరం వాళ్ళకి మీ తెలుగుదేశం నాయకులు కానివ్వండి వాళ్ళ మనుషులు కానీ ఎలక్షన్స్ పెట్టండి పెట్టండి అని హైరాణ పరేషణ చేయాల్సిన అవసరం లేదు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇప్పుడు మాకేం భయం లేదు కరోనా తగ్గింది మేము ఓటింగ్ వెళ్తామని చెప్పేసి వాళ్ళే వచ్చి ఓటింగ్ చేస్తారు డెఫినెట్గా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ పట్టుబడుతుంది కానీ మీరు వద్దని వెనక్కి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనేది అంటే ఇక్కడ ఏంటి టీడీపీ రాజకీయ లబ్ధి ఏంటి మీకు చేకూరం లబ్ధి ఏంటి టీడీపీకి ప్రజాశ్రేయస్సు అవసరం లేదండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా వాళ్ళు నెగ్గుదామని పగటగలంటున్నారు వాళ్ళ కలలు నెరవేరవు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఇంతకుముందు అనుకున్న దానికంటే మంచి మెజార్టీ వస్తుంది మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న అభివృద్ధి పనులు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అయ్యే మాకు గెలిపిస్తాయి అని చెప్పేసి మేమందరూ చాలా నమ్మకంగా ఉన్నాం అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రధానంగా మైనార్టీలకు ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేశారని మీరు అనుకుంటున్నారా డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు ఒక దుల్హన్ పథకం ఆగింది రెండు మూడు నెలలో ఇస్తానంటున్నారు ఇప్పుడు అసలు ఏ హామీ ఇవ్వని చంద్రబాబు నాయుడు గురించి మీరు అడగాల్సింది వాళ్ళకి అరే 90% హామీలు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది
కానీ ప్రధాన హామీలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి అనేది కదా ఇప్పుడు టీడీపీ రేజ్ చేస్తున్న అంశం 30 లక్షల ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తానని చెప్పి మార్చి నుంచి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకి ఏదో వాళ్ళు అన్ని మాకన్నీ ప్రధానమేనండి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చావో అన్ని ప్రధానమే మాకు వాళ్ళ ఏదో ప్రధానం అని చెప్పేసి అలరి చేయడానికి చూస్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రతి ఒక్కరికి తెలుసండి పేదవాడు ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి అడ్డుపడుతున్నాడు చంద్రబాబు నాయుడే మా ఇళ్ల పట్టాలు రాణీగొండ చేస్తున్నాడు గతంలో మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మా డబ్బులు తీసుకొని వేరే వాటికి మళ్ళించి ఆయన రాజకీయ లబ్ధిగా మళ్ళీ అధికారం రావాలని దుర్వినియోగం చేశారని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాడికి తెలుసు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మరో ప్రధాన హామీ మద్యపాన నిషేధం అది పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉందా అంటే ఎందుకంటే మొన్న మధ్యన ధరలు పెంచింది మీ ప్రభుత్వమే మళ్ళీ తగ్గించింది మీ ప్రభుత్వమే ఏమండి ఇప్పుడు మీరు చూస్తున్నారు రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎంత చక్కగా ఆయన బెల్ట్ షాపులు కానివ్వండి వైన్ షాపులు కానివ్వండి ఎన్ని ఇలాగ తగ్గించుకొని వస్తున్నారు లేదా ఇప్పుడు కరోనా సంక్షోభంలో కొన్ని చోట్ల కొన్ని షాప్స్ లేకపోవడం వల్ల కొన్ని ఏరియాల్లో కొద్దిగా షాప్స్ క్లోజ్ అవ్వడం వల్ల ఎంతమంది శానిటైజర్లు తాగేసి ధరలు బాగా అందుబాటులోకి వచ్చేసినాయి ఆ టైంలో మళ్ళీ మీరే గొడవ చేస్తున్నారు మీరు మద్యం దుకాణాలు బంద్ చేశారు కాబట్టి శానిటైజర్లు తాగి ప్రజలు చచ్చిపోతున్నారు ప్రజల సంక్షేమం ప్రజల శ్రేయస్సు మీకు అవసరం లేదా అది ఇదని చెప్పి వాళ్ళే రోడ్డు మీదకి వస్తున్నారు మళ్ళీ ఏదైతే జగన్ దఫల వారీగా ఆయన నిదానం తగ్గించుకొని వస్తున్నారు ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా నెరవేరుస్తారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆసిఫ్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది ఇవాళ ప్రజాప్రశ్న